ప్రయస్సులో ప్రభు అని యేసుక్రీస్తు నామంలో మహోసన మినిస్ట్రీస్ తరఫున మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించునగాక పురుల పరిశుద్ధ గ్రంథంలో ఈ పూట ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వాక్యాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించండి హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయను ప్రి చూడండి ఈ వాక్యంలో హానోకును గురించి మనం ఒక వింతైనటువంటి చరిత్ర మనం చదువుతాం ఎందుకంటే ఆగాము మొదలుకొని హానోకు వరకు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళు జీవించి వారిని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే చనిపోయను నిద్రించను అనే మాటలు మనం చదువుకుంటూ వస్తామండి ప్రాముఖ్యంగా ఒక చరిత్రకు దర్పణం పడుతూ హానోకు యొక్క వ్యక్తిగత జీవితం మనకు కనిపిస్తుంది హానుకును గురించి మాత్రమే దేవుడు అతనిని కొనిపోయను కనుక అతడు లేకపోయెను అనే మాట మనం చదువుతామండి అంటే హానోకు మరణించిన వాడు కాదు హానోకు దేవునితో కూడా నడిచి అతడు కనబడకుండా పోయాడు అంతేకాని ఆయన చనిపోయాడు మరణించాడు అని మనము పరిశుద్ధ గ్రంథంలో చదవలేమండి ప్రియాల గమనించండి అంటే ఈ శరీరంతోనే ఆయన సజీవంగానే దేవుని చేత కొనుకోబడిన వ్యక్తిగా కనిపిస్తాడు ఇందులో నేను ఈ పూట మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే అతడు దేవునితో కూడా నడిచిన తరువాత ప్రియమైన దేవుని బిడలారా దేవునితో నడవడము అనేది ఒక వేరుపాటు లేక ఒక ప్రత్యేకించబడిన అనుభవం అండి ఎందుకంటే లోకం మన కనులకు కనబడుతూ ఉన్నప్పుడు లోకంలో ఉన్న ఆచార సంబంధమైనవన్నీ మన కనులకు కనబడుతూ ఉన్నప్పుడు వాటన్నింటికి వేరుగా ప్రత్యేకంగా మనం నడిపించబడడం అనేది కాస్త కష్టతరమైనప్పటికీ కూడా అందులో ఉన్న ఆశీర్వాదకరమైన అనుభవాలు అవి వర్ణనాతీతమైనవి చెప్పస్యము కానివి అలాగే హానోకు దేవునితో కూడా నడిచాడు అంటే ఈ లోకానికి సిలువ వేయబడినట్లుగా ఆయన దేవునితో హత్తుకొని దేవుని యొక్క ఆజ్ఞానుసారమైన మార్గాలలో దేవుని యొక్క అడుగు జాడలలో నడిచిన వ్యక్తిగా కనిపిస్తాడు హనోకు హనోకే కాదు మన పితృలలో నోవాహు కూడా మనకు కనిపిస్తాడు దేవునితో నడిచిన వ్యక్తిగా ప్రియమైన దేవుని బిడ్డలారా అయితే ఈ వాక్యంలో కొంత మనం ఆలోచించినప్పుడు దేవునితో నడవడం అంటే ఏంటి దేవునితో నడిచే నడక ఎలా ఉంటుంది అది ఎలాంటి అనుభవాన్ని సూచిస్తుంది అనే మాటల్ని ఒకటి రెండు మూడు మాటల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే ఆది కాండంలో అబ్రహాము జీవితంలో ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తామండి అది పదిహేడవ అధ్యాయం మొదటి వాక్యం అండి అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము ఇప్పుడు చూడండి వాక్యంలో మనం గమనించినప్పుడు నా సన్నిధిలో నీవు నడిపించబడుచు అంటే నడుచుచు నీవు నిందారహితుడమై ఉండాలి అంటే నిందారహితంగా మనం నడుచుకోవాలి అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనిస్తామండి ఏదో నేను దేవునితో నడుస్తున్నాను అట్లా అని చెప్పి ఆచార సంబంధంగా మనం ఏదో పండుగలు చేసుకుంటూ బైబుల్ చదువుకుంటున్నాను అనుకుంటూ దేవుని మందరానికి వెళ్తూ వస్తున్నాను అన్నట్లుగా కాదు కానీ మనం ఇక్కడ ప్రశ్నించుకోవలసిన విషయం ఏంటంటే నేను నిందారహితముగా దేవుని సరిధిలో ఆయనతో కూడా నేను నడుస్తున్నానా అనేది మనం గమనించాలిరా చూడండి ఈరోజున మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ పదిహేడవ అధ్యాయంలో నీవు నిందారహితుడవై నడుచుకోవాలి అంటున్నాడు కానీ పన్నెండవ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దేవుడే స్వయాన అబ్రహం దగ్గరకు వచ్చి నువ్వు స్వజనులను సొంత ఇంటిని మీ బంధువులను విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి రమ్మని పిలిచాడు నేను ఒక మాట మరి అబ్రహము నిందారహితుడిగా లేకుండా ఉంటేనే నా దేవుడు పిలిచింది దేవుడు అపవిత్రులైన వారిని పిలుస్తాడా అపవిత్రులైన వారికి దేవుడు వాగ్దాత దేశాన్ని ఇస్తాడా కాదు కదా మరి పన్నెండవ అధ్యాయంలో నీవు విడిచిపెట్టి రావాలి నేర్చే దేశాన్ని స్వతంత్రించుకోవాలి అన్నాడు మరి ఈ పదిహేడవ అధ్యాయంలో నీవు నిందారహితుడవై ఉండాలి నిందారహితుడవై నడవాలి అంటున్నాడండి ఈ రెండింటికి గనక మనం కాస్త పోల్చుకొని గమనించినప్పుడు అబ్రహాము అపవిత్రమైన అనుభవాల్లో ఉన్నాడని అనుకునకూడదు చాలా పొరపాటు అయితే అబ్రహాముకు కలిగిన ఆ నిందారహితమైన జీవితాన్ని అబ్రహాముకు కలిగిన ఆ నిష్కాపట్యమైన ఆ బ్రతుకుని అది అంతము వరకు కొనసాగించుకోవాలి అంతము వరకు కనముట్టించాలి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని ప్రభు అప్రహాములోకిస్తున్నటువంటి ఆ యొక్క ఆజ్ఞను మనము అర్థం చేసుకోవాలి ఈరోజు నా ప్రియమైన దేవుని బిడలారా ప్రారంభం మనం బాగానే ఉండవచ్చు ప్రారంభంలో మనం చాలా ఆసక్తిగా ఉండవచ్చు ప్రారంభంలో చాలా పరిశుద్ధత కలిగిన వారమై ఉండవచ్చు అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే నీకు కలిగిన ఆ పరిశుద్ధతని నీకు కలిగినటువంటి ఆ నిందారహితమైన ఆ జీవితాన్ని నీవు నా సన్నిధిలో కొనసాగించాలి అది కడముట్టించాలని దేవుని వాక్యం మనకు వివరిస్తుంది ఈరోజున మనము అనేక సందర్భాలలో వెనుకపడినటువంటి అనుభవాలు మనకు జ్ఞాపకం వస్తాయి వెనుక చూచిన అనుభవాలు మనకు జ్ఞాపకం వస్తాయి మనకు కలిగిన ఆసక్తిని మనం విడిచిపెట్టిన అనుభవాలు మనకున్నటువంటి ఆ యొక్క దూరదృష్టిని కోల్పోయిన అనుభవాలు దేవుని సరదులు కనపరచవలసిన శ్రద్ధాభక్తులు కానివ్వండి ఇవన్నీ మందగిలిన అనుభవాలు మనలో కనబడతాయి అందుకే ఈరోజున నా ప్రియ సహోదరులారా దైవ ఆశీర్వాదానికి మనం అయోగ్యలముగా ఉంటున్నాం అనే విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ మనం నేర్చుకున్నవలసిన విషయం ఏంటంటే ఆనాడు హానోకు ఎలాగైతే ఆయన కనబడకుండా వెళ్ళిపోయాడో దేవునితో నడుచుచు దేవుడితో కూడా ఆయన శరీరధారిగా సజీవనగా ఎలాగైతే కొనుకోబడ్డాడో అలాగనే మనము కూడా రేపటి రోజున మన ప్రాణప్రియుడైన ఏసయ్య ప్రత్యక్షమైనప్పుడు కన్ను రెప్పపాటులో మనము కూడా రూపాంతరం చెందాలండి ఈ లోకం మంది కాదు ఈ లోకంలో ఉన్నవి మనవి కావు ఈ లోకము మనకు శాశ్వతము కాదు ఈ లోకాన్ని మనం విడిచిన ఆ క్షణాన మనం ఆయనతో కూడా మరి కొనుకోబడాలి ఆయన సముఖములు మనం నిలవాలి యుగాయుగములు ఆయనతో జీవించాలన్న తృష్ణ అభిలాష ఆకాంక్ష మనకు కలిగినప్పుడు అంతము వరకు కూడా మనకు కలిగిన ఈ నిందారహితమైన జీవితాన్ని మనం కొనసాగించుకోవలసిన కడముట్టించవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా మన భుజస్కంధాల మీద ఉంది ప్రియారా ఒకవేళ ఇంతవరకు దిగజారిన అనుభవాలలో దేవునికి వెన్ను చూపి లోకానికి ముఖం చూపి పారిపోయిన అనుభవాలలో గతంలో ఉన్న ఆధ్యాత్మికమైన విలువల్ని కోల్పోయిన స్థితిగతుల మధ్యలో ఉంటే సరిచేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా మన భుజ స్కంధాల మీద ఉంది అని మనం మర్చిపోకూడదండి రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అది కొలసి పత్రిక పరిశుద్ధమైన పౌలు రాసిన ఈ పత్రికలో మొదటి అధ్యాయం పదో వాక్యంలో చక్కటి మాట రాశాడండి అది నేను మీకు చదివి వినిపిస్తాను మీరు సంపూర్ణ జ్ఞానమును సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫులు లగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును పెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు గమనించండి వాక్యంలో మనం ఆయన సంతోషపరచుచు ఆయనకు తగినట్లుగా మనం నడుచుకోవాలట అంటే ఇక్కడ మనం దేవుని ఎలా సంతోషపరచుచు మనం నడిపించబడాలి అనే విషయాన్ని మనం నేర్చుకోవాలండి మనుషులను సంతోషపరచవచ్చు అధికారులను సంతోషపరచవచ్చు మనకు కన్నవాళ్ళు కొన్నవాళ్ళు ఉన్నారు మనల్ని ప్రేమించే ఆప్తులైన వాళ్ళు ఉన్నారు వాళ్ళని మనం సంతోషపరచవచ్చు అండి కానీ వాళ్ళని సంతోషపరిచినంత సులువైనటువంటి మార్గం కాదు దేవుణ్ణి సంతోషపరచడం ఆయనకి ఏమిచ్చిన రుణం తీర్చుకోగలం ఏమి ఇచ్చే ఆయనను సంతోషపరచగలం ఏమి ఇచ్చాను ప్రీతిపరచగలం ఏమి ఆయన సంతోషించగలుగుతాడనేది మనం పరీక్షించాలని పరిశుద్ధుడైన పౌలు ఎఫ్ఎస్ఎస్ సంఘానికి పత్రిక వ్రాస్తున్నప్పుడు ఆ పత్రికలు వ్రాసాడండి ప్రభువునకు ఏది ప్రీతికరమో దాన్ని మీరు పరీక్షించి తెలుసుకోనండి అంటే మనం పరిశీలించాలి పరీక్షించాలి ఏదో మనకు తోచింది మనం చేసి ఇది దేవునికి ఇష్టకరమైనది అంటే కాదండి ఏదో మనకు తోచింది మనం చేసి ఇది దేవుని చిత్తమని వేయడం కాదండి ఆయనకి ఏది ప్రీతికరమైనది అని యోచించి పరిశీలించి పరీక్షించి దానిని చేస్తూ ప్రభువునకు నాకు సంతోషపరచుచు ఆయనకు తగినట్లుగా మనం నడవాలట మీకు మాట చెప్తాను ఆయన ఎలా సంతోషిస్తాడంటే ఇక్కడ దైవజనుడు చాలా స్పష్టంగా చెప్పాడండి కొన్ని విషయాల్ని మనం ఇక్కడ గమనించగలుగుతాం అదేంటంటే మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును మొట్టమొదటిగా మనం గమనిస్తే మనకు సంపూర్ణమైన జ్ఞానము వివేకం కావాలంటండి మనం ప్రభువుని అరిగాము మనం ఆయన రక్తంతో కడగబడ్డాము మనం ఆయన సన్నిధిలో నిలిచి ఉంటున్నాము అయితే ఈరోజున దేవుని మూలముగా కలిగి ఆ జ్ఞానం ఆ వివేకమైన హృదయం మనం కలిగి ఉన్నామా అనేది మనం పరిశీలించుకోవాలండి వివేకం కలిగిన వాడు ఏం చేస్తాడు ఏది శాశ్వతమైనది ఏది అశాశ్వతమైనది వివేచించగలుగుతాడు ఏది చీకటి సంబంధమైనది ఏది వెలుగు సంబంధమైనది యోచించగలుగుతాడు ఏది క్షేమము ఏది క్షేమము కాదు ఏది రమ్యము ఏది అల్పము అని యోచించగలిగి ఆ దిశగా అడుగులు వేయగలుగుతాడు వివేచించగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తులు మనం కావాలండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా రంగులు మార్చే లోకం మనకు కనిపిస్తుంది పలు విధాలైన బోధలు మనకు వినబడుతున్నాయి బోధలు విధాలైన కార్యక్రమాలు మన ఎదుట నిలిచి ఉంటున్నాయి కానీ వాటిల్లో ఏది మనం చేయదగినది అందుకే పరిశుద్ధుడైన పౌలు అంటాడు అన్ని చేయుటకు నాకు అధికారం ఉంది కానీ అన్నీ చేయదగినవి కావు దేవుడు దేవుని అంతే అంతేకాదు దేవుడి వాక్యం అంటుంది నీ యవ్వన కాలం ముందు సంతోషించు ఆనందించు గంతులువే అయితే వాటన్నింటిని బట్టి ఒకరోజు న్యాయ తీర్పుకు నువ్వు రావాల్సి ఉన్నదని దేవుడి వాక్యం చెబుతుందండి ఇవన్నీ మనం యోచించాలి వివేచించాలి ఆ వివేచన శక్తి ఆ దైవ జ్ఞానం మనం కలిగి నడిపించబడలట కలిగి ఉండాలట ఆత్మ సంబంధమైన వివేకం కలవారును మరి ప్రతి సత్కార్యములో సఫలమగుచు మనం చేసే ఈ సత్కార్యాలన్నీ సఫలం కావాలటండి అంటే ప్రారంభించిన ప్రతిదీ ప్రారంభించిన ఆ సత్కార్యములు అంతము వరకు కూడా మనం ఓపికతో ఓర్పుతో చేస్తూ వాటిలో ఒక విజయాన్ని చూడాలి కొన్ని సందర్భాల్లో కొన్ని ఆత్మ సంబంధమైన నిర్ణయాలు మనం తీసుకుంటాం కొన్ని ఆత్మ సంబంధమైన వడబడికలు మనం చేస్తూ ఉంటాం కానీ వాటిని నెరవేర్చలేమే తాత్కాలికంగా వాటిని కనుపరుస్తాం ఆ తర్వాత రాను 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 వాటిలో సన్నగిళ్ళిపోతూ వాటిని విడిచిపెడుతున్న అనుభవాలు మనకు తటస్థిస్తూ ఉన్నాయి అలాంటి వాటిల్లో దేవుని వాక్యం అంటుంది ప్రతి సత్కార్యమునందు మనం సఫలం కావాలి మనం దేవునిని సంతోషపరచాలి మనం ఆయనను ప్రీతిపరచాలి మనం ఆయనకు తగినట్లుగా నడవాలి అన్నప్పుడు మనం చేసిన ఆ సత్కార్యముల విషయమందు నిర్ణయం నిర్ణయాలలో మనము కుడికాయలను ఎడమకాయను తొలగక ఆ కార్యములను సఫలం చేయాలి అందులో ఒక జయాన్ని మనం చూచి మన ప్రభుని సంతోషపరచాలనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలండి మరి ఇంకా ఆ వాక్యంలో గమనించుకుంటూ వస్తే మనము ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారం కావాలట మనం దేవుని విషయమందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలంటండి పిల్లల ఎంత ఆశ్చర్యమైన ఆశీర్వాదకరమైన అనుభవాలు చూడండి ఎక్కడ వేసిన గోంగళి ఎక్కడే అన్నట్లుగా ఇది నేను రక్షించబడ్డాను అని చెప్పుకుంటే తిరుగుతే కాదండి లేకపోతే బాప్తిస్టు కూడా పొందాను నేను పలానా సంఘానికి సభ్యుడిని నేను ఆ సంఘంలో ఉన్నతమైన స్థానంలో ఉన్నాను అని చెప్పుకుంటే కాదు కానీ అక్కడి నుంచి మనం దినదినాభివృద్ధి చెందాలి మనం క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకి మనం ఎదగాలనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి గనుక నా ప్రియ సహోదరులరా మనం ఎలా నడిపించబడాలి అంటే ప్రభువును సంతోషపరచుచు ఆయనకు తగినట్లుగా మనం నడిపించబడాలని ఈ వాక్యం చెప్తుంది మూడవ అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను యషయ గ్రంథం యక్షయ గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదహారవ వాక్యంలో చదివినప్పుడు ఓ శ్రేష్టమైన మాట మనకు కనిపిస్తుందండి మీరెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను వారిరుగని మార్గములో ఎరుగని త్రోవలో వారిని నడిపితును ప్రియుర గమనించండి ఇక్కడ మనం ఎలాంటి మార్గంలో మనం నడవాలంటే ఒక క్రొత్త మార్గంలో మనం నడవాలంటండి అంటే అర్థం ఏంటంటే ప్రభు మనల్ని ఎలాగ నడిపిస్తాడు అనంటే విశేషమైన కృప దినదినము 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 ఒక విశేషమైన కృపను ఇచ్చి కృప వెంబడి కృపలతో మనల్ని నడిపించి నింపి ఆయన మనల్ని ఒక క్రొత్తదైన మార్గంలో నడిపిస్తాడండి అబ్రహామును నడిపించినట్లు మనల్ని నడిపించవలసిన అవసరం లేదు లేక మన పితృలు ఇసాకును యాకోపును నడిపించినట్లు ఆయన మనల్ని నడిపించాల్సిన అవసరం లేదు మనకు తగిన విశేషమైన కృప చేత ఆయన దినదినము మనలను నింపి మనల్ని ఒక క్రొత్తదైన మార్గంలో ఆయన నడిపిస్తాడట ఆ క్రొత్తదైన మార్గంలో మనం ఆయనతో నడవాలండి చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ఇది నాకు క్రొత్తదైన మార్గం ఈ మార్గంలో నేను నడవలసిన అవసరం ఏముంది అని మనం ఎక్కసపడుతూ ఉంటాం కానీ దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు ఆయన మన ఎందు దృష్టి నిలిపి మనకు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడంటండి ఆ నడిపించే మార్గం ఒకవేళ కొత్తదే ఉండ కొత్తదే ఉండవచ్చు ఆయన నడిపించే మార్గం ఇరుకాయనదే ఉండవచ్చు ఆయన నడిపించే మార్గం మనకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉండవచ్చు కానీ ఆయన నడిపించే ఆ పవిత్రమైన మార్గంలో మనం ఆయన చేతిని పట్టుకొని ఓర్పుతో నేర్పు కలిగి మనం సాగి వెళ్ళాలి ఆ క్రొత్తదైన మార్గంలో మనకు జీవం దాచబడి ఉంది ఆ క్రొత్తదైన మార్గంలో మనకు జయము దాచబడి ఉంది ఆ యొక్క గురిని గమ్యాన్ని చూస్తూ మనం ఆయన చేతిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం అవసరం ఎంతైనా కూడా ఉందండి పురుషుద్ధుని పౌరులు చెప్తాడు విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడు నాయన యేసు వైపు చూచుచ్చు ఈ మాటని మనం చాలాసార్లు చదువుకుంటుంటాం కానీ ఇక్కడ కొంచెం ఆగి ఆలోచిస్తే అందరూ పరిగెత్తుతున్నారు అందరూ నడిచి వెళుతున్నారు అందరూ సాగి వెళుతున్నారు అయితే ఎవరు బహుమానాన్ని పొందుకుంటారు ఎవరు గమ్యాన్ని చేరుతారు అంటే ఏసు వైపు చూచుచు తన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఎవరైతే నడిపించబడతారో వారికి బహుమానం కలుగుతుందండి ఏసుని చూడకుండా లోకాన్ని చూస్తూ పరిగెత్తితే మనకు బహుమానం దొక్కదండి ఏసుని చూడకుండా మనుషుల వైపు చూస్తూ పరుగులు తీస్తే మనకు ప్రతిఫలం రాదండి మనం ఆయననే చూడాలి అది లేనైనా జడివాన లేనైనా ఇబ్బందులేనైనా ఇరుకులు కష్ట నష్టాలే కానివ్వండి మనం ఏసు వైపు చూచినప్పుడు మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం బహుమానాన్ని పొందుకోగలుగుతాం గనుక నా ప్రియమైన సహోదరులరా ఆనాడు హానోకు దేవునితో నడుచుచు అతడు కొనిపోబడిను మనము కూడా మన ప్రాణప్రియను ఏసై రాబోతున్నాడు నెడో రేపో ఆయన స్వరం మనం వినబోతున్నాం కను రెప్పపాటలు రూపాంతరం చెంది ఆయన కౌగులికి మనం చేరుకోవాలి ఆయన యథలో మధ్యలో చేరుకొని ఆయనతో యుగాయుగాలు జీవించాలన్న ఆశ మనకు కలిగితే మూడు అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ వచ్చాం నిర్దోషమైన మార్గంలో మనం నడవాలి రెండు ప్రభువుని సంతోషపరచుతూ ఆయనకు తగినట్లుగా మనం నడవాలి మూడు క్రొత్తదైన మార్గంలో మనం ఆయనతో నడిచినప్పుడు మనకు ఆనాడు ఆనోకు కలిగిన అది దివ్యమైన ఆశీర్వాదం మనకు కూడా కలుగుతుంది మనం ప్రభుత్వం ఏకం కాగలుగుతాం అనే విషయాన్ని మనం గ్రహించాలి అలాంటి కృప కొరకై మనం ప్రార్థన చేసుకోవాలి తలలో ఉంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఈనాడు మా పితుడైన హానోకుని జ్ఞాపకం చేసుకొని ఆ హానోకు వ్యక్తిగత అనుభవాలలో ఉన్న ఆధ్యాత్మికమైన విలువల్ని మేము కూడా కలిగి ఉండడానికి మమ్మల్ని మేము ప్రశ్నించుకోవడానికి విమర్శించుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శుభతరణం కూడా కానీ స్తోత్రాలు అవును మేము మీతో నడవాలి నాయన ఎలా నడవాలనో మీ లేఖనాలలోంచి మీరు మాకు ఎత్తి చూపిస్తూ వచ్చారు ప్రభువా అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించి మేము నిందారహితులుగాను మిమ్మల్ని సంతోషపరచువారము గాను క్రొత్త మార్గంలో ప్రతిదిన విశేషమైన కృపను పొందుకొని మీ దగ్గర ఆలోచన పొందుకొని మీ దగ్గర శక్తిని పొందుకొని మీతో అడుగులు వేయడానికి సహాయం చేయమని మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతుకు సమర్పించుకుంటూ ఏసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్